హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఇక్కడ మనము తెలుసుకోబోతున్నాము బుల్లెట్ లాంటి పాయింట్లు ఇవన్నీ కూడా ఈవో గ్రేడ్ త్రీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆల్రెడీ పురాణాలు మహాభారతము మొత్తం హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరందరూ కూడా వాటిని వీక్షించవచ్చు అదేవిధంగా పురాణాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ బుల్లెట్ లాంటి పాయింట్లు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా వినండి రాసుకోండి ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇంకా అనేక రకాలైనటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియోస్ అకాడమిక్కి సంబంధించినటువంటి వీడియోస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు మరియు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్గా ఉండేటువంటివి టాపిక్స్ ఎన్నో కూడా ఉన్నాయి అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్కు మొత్తం బీఏ బీకామ్ బీఎస్సీ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి టూరిజం వీడియోస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయడము జరిగింది వాటన్నింటినీ కూడా మీరు ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటేనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది వాటికి ఇవి కంటిన్యూషన్గా మనం చెప్పుకోవచ్చు సో పురాణాల యొక్క లక్షణాలు ఏమిటి అంటాడు ఇక్కడ చూడండి సర్గ ప్రతిసర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరం వంశాను చరిత్ర అనే ఐదు లక్షణాలు కలిగినటువంటిదే పురాణాలు అనేటువంటిది ఇక్కడ చూడండి ఈ ఐదు ఇప్పుడు పొద్దున్నే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఈ క్రింది వాణిలో పురాణ లక్షణాలు కానివేవి అని చెప్పి అడుగుతాడు అనమాట లేదా సరైనది ఏదో గుర్తించండి అంటాడు సో అప్పుడు మనము ఈ ఐదుటిని కానీ గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈజీగా ఒక మార్కు దానికి అవకాశం ఉంటుంది మరి సర్గా అంటే ఏమిటి ఇక్కడ సర్గా అంటే బ్రహ్మాండం యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది బ్రహ్మాండం అంటే ఏమిటి అంటే ఇక్కడ భూమి సృష్టి ఏ విధంగా జరిగింది అనేటువంటిదంతా కూడా మొత్తము ఏ విధంగా పుట్టింది అనేటువంటిది విషయాల గురించి తెలిపేది సర్గ అంటారు మరి ప్రతి సర్గ అంటే ఏమిటి ఇక్కడ అంటే కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది కల్పాంతంలో అంటే మామూలుగా యుగాలు అని చెప్పి మనం నాలుగు చెప్పుకున్నాం కదా ప్రతీకము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క యుగానికి సంబంధించినటువంటి విషయాలు తెలుపుతూ కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేటువంటిదే పునఃసృష్టి అంటే మళ్ళీ తిరిగి జన్మించడం అనమాట తిరిగి సృష్టించడం అనమాట దాని గురించి తెలిపేదే ఈ ప్రతిసర్గ అంటామన్నమాట అదేవిధంగా వంశము అంటే ఇవన్నీ కూడా ఏమిటివి పురాణాల యొక్క లక్షణం మూడవది అనమాట వంశము అంటే ఇక్కడ ఏంది దేవతలు రాక్షసులు బ్రహ్మర్షి వంశకర్తల గురించి వివరించేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి వంశానికి చెందినటువంటిది అప్పట్లో దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు రాక్షసులు ఉన్నారు బ్రహ్మర్షి బ్రహ్మర్షి వంశకర్తలు బ్రహ్మర్షి అంటే ఏంది వీళ్ళు కూడా దేవతల కంటే కూడా మహానుభావులుగా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా మన్వంతరం అంటే ఏమిటి అంటే పద్నాలుగు మనువుల పుట్టుక వారి పరిపాలన గురించి తెలిపేటువంటిది ఇక్కడ పద్నాలుగు మనువుల పుట్టుక అంటే ఏంది పద్నాలుగు మంది విశిష్టమైనటువంటి వ్యక్తులు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు సంబంధించినటువంటి పుట్టుక పూర్వోత్రాలు వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి అదేవిధంగా వంశానుచరితము వంశానుచరితము అంటే ఇక్కడ చూడండి వంశము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మేము ప్రాణ వంశానికి చెందినటువంటి వాళ్ళం పురాతన కాలంలో సూర్యవంశము చంద్రవంశము ఇంకా రకరకాలైనటువంటి వంశాల పేర్లు అనేటువంటివి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూడండి సూర్యచంద్ర వంశాలలో గల వీరులు వారి యొక్క రాజులు వారి యొక్క చరిత్ర పరిపాలనా విధానము సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలిపేటువంటిది ఈ వంశాను చరిత్రము సింపుల్గా చెప్పాలంటే క్లాన్ హిస్టరీ గురించి తెలిపేటువంటిది అదేవిధంగా ప్రధానంగా పురాణాలు ఎన్ని మనకు తెలుసు పురాణాలు పద్దెనిమిది అష్టాదశ పురాణాలు అష్టాదశ అష్టాదశ అష్ట అంటే ఎనిమిది మరి దశ అంటే పది టోటల్గా ఏమైనాయి పద్దెనిమిది కావడం జరిగింది మరి అష్టాదశ పురాణాలు ఏవి అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవాలి మనము అష్టాదశ పురాణాలు అనేటువంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక పద్య రూపంలో చెప్పారు నేను ఆల్రెడీ ఈ పురాణాల గురించి మొత్తం అంతా కూడా మద్వయం మధ్వయం మధ్వయభైవ భద్రతయం వచుతయం వచ్చుస్తయం అనాపలింగ కుస్కాని పురాణి పృథక్ పృథక్ అనేటువంటివి అంటే మొత్తం పద్దెనిమిది పురాణాలు కూడా ఇందులోనే ఉన్నాయి మార్కండేయ పురాణము ఓకేనా తర్వాత స్కంద పురాణము తర్వాత బ్రహ్మాండ పురాణము బ్రహ్మ పురాణము శివ పురాణము విష్ణు పురాణము ఇవన్నీ కూడా ఇందులోనే మనకు కలిసి వస్తాయన్నమాట పద్దెనిమిది పురాణాలు కూడా ఒక్కొక్క పదము ఒక్కొక్క ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పురాణాన్ని గురించి తెలియజేయడం అనేటువంటిది ఇక్కడ మనం జరుగుతుంది అదేవిధంగా అష్టాదశ పురాణాల కర్త ఎవరు అంటారు ఎవరు వ్యాస మహాముని వ్యాసుడే మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ అష్టాదశ పురాణాలను రచించాడు అనేటువంటిది అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ అనేటువంటిది వ్యాసుడు రచించినటువంటిది మరి ఉప అని వేటిని పిలుస్తారు అని అంటే ఇక్కడ చూడండి కుమారియం సనత్కుమారియం అండ్ నారదియము ఈ రెండింటినీ కూడా ఉప పురాణాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు అంటే ఇవి చాలా మెయిన్ అనమాట ఇందులోనే మిగతా అనే యొక్క ఒక అక్షరం ఒక్కొక్క పురాణాన్ని గురించి తెలుపుతుంది వేదాలు అపౌరుషేలు పురాణాలు అనేటువంటివి ఏంటివి అంటే హర్ష ప్రొక్తాలు అనేటువంటివి హర్ష ప్రోక్తాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ప్రథమ వీరశైవ పురాణం ఏది అన్నాడు ఇక్కడ ప్రథమ వీరశైవ పురాణం ఏది అన్నాడు పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణము అంటే శివునికి సంబంధించినటువంటిది వీరశైవులు అంటే ఎవరు కొంత ఎక్స్ట్రీమిజాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మళ్ళీ హిందూయిజంలో మళ్ళీ శివునికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కొంత ఎక్స్ట్రీమిజం అనేటువంటిది వీళ్ళలో కనపడుతుంది వాళ్ళలో పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం అనేటువంటిది కూడా రచించాడు పాల్కురికి సోమనాథుడు కూడా మనకు ఆయన యొక్క మొత్తం టీచింగ్స్ ఆయన రచనలు అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోను కూడా మనము మీరు వీక్షించవచ్చు అదేవిధంగా ప్రథమాంధ్ర మహాపురాణంగా దేన్ని చెప్తారు అంటే ఆంధ్రాలో అంటే ఆంధ్రదేశంలో ప్రథమాంధ్ర మహాపురాణంగా దేన్ని చెప్తారంటే మారణ రాసినటువంటి మార్కండేయ పురాణం రేపద్దు క్వశ్చన్ అడుగుతాడు మార్కండేయ పురాణ రచయిత ఎవరు అంటాడు సో ఈ క్రింది వాణిలో మారణ బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పద్దెనిమిది పురాణాలలో ఎక్కువగా వచనంలోకి ఇటీవల అనువదించిన ఎవరు అంటే వచనం అంటే ఇక్కడ ఏంది కావ్యాలుగా ఉంటాయి కొన్ని భాగంలో కూడా అన్నమాట ఇక్కడ ఈజీగా అర్థమయ్యేదానికి ఏలూరి పాటి అనంతరామయ్య అనేటువంటి ఆయన వచనంలోకి రచించడం అనేటువంటిది జరిగింది కొంత ఈజీగానే మనం అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పింగళి సూర్ణ రాసినటువంటి చెప్పబడేటువంటి పురాణం ఏది అంటే గరుడు పురాణం ఇప్పుడు మనము మామూలుగా సినిమాలలో కూడా గరుడు పురాణం అనేటువంటిది చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శిక్షలు ఏ విధంగా వేస్తారు అనేటువంటిది సో ఇక్కడ ఈ పింగళి సూర్ణ అనేటువంటి ఆయనే ఈ గరుడు పురాణం అనేటువంటిది రచించాడు అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు దానికి లాగా అనమాట మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా జనమంచి శేషాద్రి శర్మ రాసిన ఏ పురాణాన్ని ఆంధ్రీకరించారు అని అంటే గనక అంటే జనమంచి శేషాద్రి శర్మ ఏ పురాణాన్ని ఆంధ్రీకరించారు అంటే ఆంధ్రలేకి అంటే తెలుగు భాషలోకి అనువదించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు లేదా తర్జుమా చేశారు అంటే బ్రహ్మాండ పురాణము అంటే బ్రహ్మాండం అంటే ఏంది ఈ భూగోళం అంతా కూడా సృష్టి ఏ విధంగా జరిగిందో చెప్పేటువంటిది అనమాట అదేవిధంగా పిన వీరభద్రుడు రచించిన అలభ్య పురాణం ఏది అంటే నారదీయ పురాణం అంటే ఇది దొరకలేదనమాట కానీ దీన్ని పిల్లల మరి పిన వీరభద్రుడు రచించాడు అని చెప్పి ఒక నానుడైతే మాత్రము ఉంది కానీ అది సరిగ్గా అవైలబిలిటీలు అయితే గనక లేదు అదేవిధంగా స్కంద పురాణం ఆధారంగా శ్రీనాథుడు రాసినటువంటి కావ్యాలు ఏవి అంటే వెరీ వెరీ ఇంపార్టెంటు భీమఖండం కాశీఖండము ఈ రెండూ కూడా ఈ స్కంద పురాణం ఆధారంగానే శ్రీనాథ మహాకవి రచించాడు ఇతనికి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి శ్రీనాథునికి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు ఉంది అదేవిధంగా మడికి సింగన మడికి సింగన రాసినటువంటి పురాణం ఏది అంటే పద్మ పురాణము ఇక్కడ కవులు వాటిని పురాణాలు చదివి మళ్ళీ దాన్ని తెలుగులోకి మామూలుగా కావ్యాల రూపంలో కూడా రాయడం అనేటువంటిది జరిగింది సో మడికి సింగన పద్మపురాణం అనేటువంటి దాన్ని రచించాడు అదేవిధంగా విష్ణు పురాణం రచించిన పదహారవ శతాబ్దం నాటి కవి ఎవరు అన్నాడు విష్ణు పురాణం వెన్నెల కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే కనుక పదహారవ శతాబ్దానికి చెందినవాడు అదేవిధంగా ఇక్కడ విష్ణు పురాణం రచించినటువంటి కవి ఎవరు ఈ కింది బాణలో అన్నప్పుడు వెన్నెల కంటే అంటే ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి బిట్లు దిగేదానికి ఇందులో ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా దేవి భాగవత పురాణాన్ని దేవీ భాగవత పురాణాన్ని తెలుగులో రాసింది ఎవరు అంటే ఇక్కడ ఒకరే కాదు ఇక్కడ కవిత్రయం లాంటి వాళ్ళు వీళ్ళు ములుగు పాపయారాధ్యులు దాసు శ్రీరామకవి తిరుపతి వెంకట కవులు వీళ్ళు ముగ్గురూ కూడా కలిసి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఈ దేవీ భాగవత పురాణాన్ని తెలుగులో రాయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఇటీవల ఈ దేవీ భాగవతాన్ని వచనంలోకి అనుమతించింది ఎవరు అంటే ేతవోలు రామబ్రహ్మము అంటే కొంత ఈజీగా అర్థం చేసుకున్న దానికి ఇందులో అవకాశము ఉంటుంది ఎవరు బేతఓలు రామబ్రహ్మం గారు ఈ దేవి భాగవతాన్ని వచనంలోకి అనువదించడం జరిగింది సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేను సేకరించి మేము ముందుకు తీసుకొని వస్తున్నాను సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒరిజినల్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటివన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం అనేటువంటివి కూడా జరిగింది సో ఇవి కూడా యువో గ్రేడ్ తిరిగి ఉపయోగపడతాయినడంలో ఎటువంటి సందేహము కూడా లేదు మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్